డాక్టర్ గారు నా వయసు 38 సంవత్సరాలు నాసిక రంధ్రాలు మూసుకుపోవడం వల్ల నాకు తీవ్రమైన జలుబు మరియు దగ్గు తలనొప్పి ఉన్నాయి దగ్గినప్పుడు మరియు ముక్కు నుంచి కఫం వస్తుంది ఇప్పుడు నేను నెబ్లైజర్ వాడొచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీకు ప్రాబ్లం ఉన్నది ముక్కును సైనస్ లోనండి సో నెబ్లైజర్లు పెద్ద పని చేయకపోవచ్చు నేజల్ స్ప్రేలు పని చేస్తాయి సో నేజల్ స్ప్రేలు అలర్జీ టాబ్లెట్లు ఈ ముక్కులు కొద్దిగా దిగబట్టకుండా ఉండడానికి కొద్దిగా నేజల్ వాష్లు అంటే కొన్నిసార్లు జలనేతి అంటారు కదా కొద్దిగా మామూలుగా కూడా స్ప్రేలు ఉంటాయి అది నోజ్ అంతా క్లీన్ చేసేస్తుంది అన్నమాట కొద్దిగా అక్కడ బ్లాకేజ్ లేకుండా చూస్తుంది సో అది వాష్ చేసిన తర్వాత నేజల్ స్ప్రేస్ ఉంటాయి కొన్నిసార్లు అవి స్టిరాయిడ్లు కూడా ఉంటాయి చాలా తక్కువ డోసుల్లో ఉంటాయి సో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు సో ఆ వాపు తగ్గింది అంటే మీకు హెడేక్స్ తగ్గుతాయి కొద్దిగా ఈ ముక్కులో నుంచి బ్లాక్స్ తగ్గుతాయి ముక్కుల తర్వాత లోపలికి త్రోట్లో కొద్దిగా సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా త్రోట్ ఇరిటేషన్ ఉంటుంది కొద్దిగా పొడి దగ్గులాగా రావచ్చు అన్నమాట సో ఇవన్నీ పోవాలి అంటే ఈ నేజల్ అలర్జీ సైనస్ అలర్జీని తగ్గించుకోవాలి దానికి దారి తీసేవి ఏంటి అనేది చూడాలి మీరు అంటే డస్టా హౌస్ డస్టా లేకపోతే కొద్దిగా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కొద్దిగా చల్ల గాలి తగిలినా మీకు నోజ్ బ్లాక్స్ అవ్వడము అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అవి ప్రివెంట్ చేసుకోవాలి ఒకవేళ ఇది బ్లాక్ అయిపోయిన తర్వాత నేను చెప్పినవన్నీ మీరు వాడాల్సి వస్తుంది అలర్జీ ట్యాబ్లెట్సు కొద్దిగా నేజల్ వాషెస్ నేజల్ స్ప్రేలు సో ఇవి మీరు తీసుకోవాల్సింది నెబులైజేషన్ మీకు పనిచేయదు